యామినీ సాధినేని నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియని పేరు కానీ ప్రస్తుతం ఈమె ఒక ఫైర్ బ్రాండ్ తక్కువ కాలంలోనే తెగ పాపులారిటీ సంపాదించిన మహిళా నేత తాజాగా ఈమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు అప్పటి నుంచి ఈమె ఎవరో తెలుసుకోవాలని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు యామినీ సాధినేని ఓ పారిశ్రామికవేత్త ఫార్మా ఐటీ కంపెనీలకు ఎండి ఇండస్ట్రియల్ ఫోరం సభ్యురాలుగా కూడా పనిచేశారు అయితే ఏ క్షణాన ఈమె టీడీపీ స్పోక్స్ పర్సన్గా బాధ్యతలు స్వీకరించిందో అప్పటి నుంచి విపక్షాలపై తనదైన స్టైల్లో విరుచుకుపడుతోంది ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కవాతు చేసిన పవన్ కళ్యాణ్ పైన యామిని విమర్శలు గుప్పించింది అవి కూడా మామూలు విమర్శలు కాదు ఆ విమర్శల్లో అదుపు తప్పి పవన్ కళ్యాణ్ మల్లెపూలు నలుపుకోవాల్సిందే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో పెనుదుమారాన్ని లేపాయి పావలాకు చెల్లని పవన్ కళ్యాణ్ రెండు వేల నోటు లాంటి లోకేష్ను విమర్శిస్తే ఊరుకోమని యామిని చెబుతోంది బౌన్సర్లు లేకుండా కనీసం బయటకు రాలేని పవన్ పేద ప్రజలకు ఏం చేస్తారని మండిపడ్డారు తాట తీస్తా తోలు తీస్తా అనడం తప్పించి ఏమీ చేయలేవంటూ పవన్ కళ్యాణ్ను ఎద్దేవా చేశారు మెగా కుటుంబం నుంచి ఎనిమిది మంది హీరోలను తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ పరిజ్ఞానం పెంచుకోవాలంటూ సూచించారు ఇవన్నీ బాగానే ఉన్నా మల్లెపూలు నలుపుకోవడంపైనే నెట్టింటో ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది అసలు మల్లెపూలకు పవన్ కళ్యాణ్కు సంబంధం ఏమిటో చెప్పాలంటూ యామినిని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఏమాత్రం గుర్తింపులేని నేతలంతా ఇప్పుడు యామినికి వచ్చిన క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్తో బిత్తరపోతున్నారు